రామస్వామి గారు. సార్ సార్ నమస్కారం సార్. నమస్తే బ్రదర్, బాగున్నారు కదా? బాగున్నాం సార్. రామస్వామి గారు, రిక్వెస్ట్. సార్ సార్, ఈ కార్యక్రమం దళిత బంధు మనం తీసుకున్నాము సార్, దీని యొక్క విజయం మీద మీ హుజూరాబాద్ యొక్క విజయం మీద, అంటే ఏది దళిత బంధు విజయం సార్? సార్, మొత్తం తెలంగాణ దళిత జాతి యొక్క భవిష్యత్తు ఆధారపడుతుంది మనకు. అవును సార్. నేను అన్ని ఎత్తులు ఖర్చులు మాట్లాడుతుంటారు కదా దళితులు. అవునవునవును సార్. అట్లా ఉంటది సార్. ఇది చాలా బాధ్యతతోని, చాలా ఓపికతోని, గొప్ప ఒక స్పష్టమైన అవగాహనతో, ఒక దృక్పథంతో చేసే పని సార్. సార్, ఆశామాస పని కాదు. అవును సార్. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకుని నేను చీఫ్ సెక్రటరీ కలిసి సార్. సార్, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో మీ పేరు వచ్చింది. అవును సార్. వీళ్ళు పెట్టలే ముందు సార్. సార్, ఇప్పుడు సాయంత్రం ఆయన చెప్పి ప్రసాద్ చెప్పి నువ్వు రామస్వామి గారిని ఇంక్లూడ్ చేయి సార్. ఏ ఊరు అని తెలుసుకుంటే తణుకులా అని చెప్పిండు సార్. సార్, చేయమని చెప్తే చేసింది ఇప్పుడు సార్. అట్లా మీరు ఇంక్లూడ్ అయ్యిండు, సంతోషంగా ఉంది నాకు. సార్ సార్, సో రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీ జిల్లా కలెక్టర్ గారికి మీరు ఫోన్ చేస్తాడు సార్. రేపు ఆయన దగ్గర మీరు లంచ్ చేస్తారు సార్. ఓకే. ఎందువల్ల అంటే 26 నాటి కార్యక్రమం గురించి అవగాహన చేసుకుంటారు రేపు సార్. సార్, మీ కలెక్టర్ ఆధ్వర్యంలో సార్, అక్కడ ఫోన్ చేసుకుని 26 గురించి మాట్లాడుకుని సార్, 26 ఉదయం సార్ అందరు కలిసి మీరు మీ మండల కేంద్రంలో జమ అవుతారు సార్. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సార్, బస్సులు ఉంటుంది సార్. మీ మున్సిపాలిటీ గానీ మండలం గానీ అంతా కలిసి సార్, ఆ బస్సులు అయితే మీరంతా హుజూరాబాద్ టౌన్ ప్రొసీడ్ అవుతారు సార్. ఎందుకంటే అన్ని మండలాల బస్సులు అక్కడికి వస్తుంది. గ్రామానికి ఒక ఇద్దరు మహిళలను, ఇద్దరు జెంట్స్ ను మనం డ్రాప్ చేసుకున్నాము సార్. దీనికి తీసుకొని పోయే వాళ్ళు మెసెంజర్స్ గా సార్. ప్రతి గ్రామానికి మెసేజ్ పోవాలి కదా ఇది. అవును సార్. ఒక్కసారి పోవాలి కాబట్టి ఇది ఒక న్యూక్లియస్ క్రియేట్ చేసుకుంటుంది మనం సార్. ఇక్కడ ఏమైందంటే ఈ సైన్యం 412 మంది వాళ్ళు సార్, 15 మంది మీరు సార్, మొత్తం 427 సార్. దీనికి ఒక 34 మంది అధికారులు ఉంటారు సార్. మీరు అందరి నుంచి నేను ఉంటాను మీతో పాటు సార్. సార్, ఇవి చేసుకుని ఏం చేస్తామంటే మీరు అంబేద్కర్ గారి హుజూరాబాద్ లో జమై సార్, అంబేద్కర్ గారి విగ్రహానికి గార్లాండ్ చేసుకుని నమస్కారం చేసుకుని సార్ స్టే చేయటం, హైదరాబాద్ వస్తారు నా దగ్గరికి సార్. ఈ ఆ రోజంతా నేను మీతో ఉంటాను సార్. సార్, సంతోషం. మీరు చేరిన తర్వాత ఏం చేస్తామంటే సార్, మీరు వచ్చి ఫ్రెష్ అయ్యి టికెట్ తీసుకొని మీటింగ్ స్టార్ట్ చేసుకుంటాము సార్. చేసుకుని ఒక 2 గంటలు మీటింగ్ జరుపుకొని లంచ్ చేసుకుంటాము సార్. దాని తర్వాత మళ్ళీ ఒక 2 గంటలు కూర్చుంటాము సార్. సార్, సంపూర్ణంగా దీని గురించి అపోహలు, అనుమానాలు, క్వశ్చన్లు, ఆన్సర్లు, మంచి చెడ్డ ఒక కార్యక్రమం ఉపకల్పన చేసుకుంటాం మనం. ఇక సార్, సార్, అది నెత్తికెత్తుకొని బయటెడతాం అట్లా సార్. సంతోషం సార్. దీని యొక్క సక్సెస్ మీద తెలంగాణ దళిత జాతి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అవును సార్. అవును సార్. కాబట్టి దీన్ని చాలా గొప్పగా తీసుకొని పోవాలి సార్. సార్, మీరు హుజూరాబాద్ నియోజకవర్గం చేసుకుని మళ్ళీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోవాల్సి ఉంటుంది మీరు సార్. సార్, ఓకే సార్. అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మీరేం బాధపడక్కర్లేదు సార్. నేను ఉంటా కదా మీతో మీకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోతాము సార్. సార్, అన్ని జిల్లాలో కూడా చాలా గొప్ప సక్సెస్ చేసి దేశానికి ప్రపంచానికి ఆదర్శం అవుతాం మనం సార్. సార్, సంతోషం సార్. కమిట్మెంట్ తో తీసుకుంటాం. మీరు 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 ఫిక్స్ అయిందంటే ఇక తప్పకుండా మా జాతికి న్యాయం జరుగుతుందనే సంపూర్ణమైన భరోసా ఉన్నది సార్. 100%, 100% చేద్దాం. నేను మీ నాయకత్వంలో 2001 నుంచి పనిచేస్తున్నా సార్. కానీ నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా గానీ ఈటల రాజేందర్ నన్ను ఎప్పుడైనా గానీ అంటే అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రతి విషయంలో పక్క పెట్టిన అయినా కూడా నేను మీ నాయకత్వంలో మీరు మీ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో అప్పటి నుంచి పనిచేసుకుంటూ వచ్చిన సార్. మొన్న 2018లో కూడా నాకు ఎంపీటీసీ టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన సార్. గెలిచి ఈటల రాజేందర్ దగ్గరికి ఎప్పుడు కూడా పోలే నాకు. ఇక దేవుడు అంటే ఇక మీరు మీ నాయకత్వంలో పనిచేసినా నాకు అటాచ్మెంట్ ఉన్నది. ఇక నాకు దేవుడు లెక్కున్నది వినోద్ కుమార్ సార్, పరిపాటి రవీందర్ రెడ్డి సార్. సార్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు వచ్చేయండి, ఇంకా మీకు ఎవరో చెప్తాను నేను సార్. అన్ని విషయాలు మాట్లాడుకున్నాను ఇక్కడ సార్. సంతోషం. వాడు చిన్నోడు రాయండి కదా, ఐఏఎస్ తీసుకెట్టండి సార్. ఆ చిన్న విషయం చూసుకుందాము సార్. సార్, నేను ఏమంటాను, ఇది పెద్ద మిషన్ కదా మనకు. అవును సార్, మామూలు విషయం కాదు కదా, దేశానికి ప్రపంచానికి సందేశం ఇచ్చే మిషన్ ఇది సార్. చాలా గొప్ప చేద్దాం కమిట్మెంట్ తోని. సంతోషం సార్. మీరు అన్ని చేద్దాం, దాన్ని విజయవంతం చేసి చూపిద్దాం, మనం మొండిపాటు పడదాం. సార్, సార్, మీరు మీరు ఫిక్స్ అయిందంటే అది 100%, 100% సార్. సార్, సంతోషం. పోయినా సరే దానికి ఎక్కడ ముచ్చట్లేదు. సంతోషం సార్. దీన్ని 2 ఏళ్లలో అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి చూపిద్దాం ప్రపంచానికి మనం. సార్, సార్, అసలు చేద్దాం, చేయకూర్చున్నాక కాదా రామస్వామి? మీరు మీరు కలుసుకున్నాక ఎందుకు కాదు? మీరు 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 కలుసుకున్నారు అంటే మా జాతి జాతం అడుగున ఉన్న జాతి కదా. అవును సార్. దాని కొంతమంది మాట్లాడితే కూడా చెప్పిన నేను సార్. సార్,
మీరు తొందరపడకుండా పోయి మీ కార్యక్రమాలు పెట్టాం కదా, మీకు ఇవాళ చేసే వాళ్ళు చేస్తాం కదా సార్, అసూయ పడక్కర్లేదు కూడా చెప్పినా మాట్లాడతాం, వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు, సంతోషం సార్, మనకి ఏం ఆటంకం కూడా రాదు సార్. సార్ సో మీరు బయలుదేరండి. ఓకే సార్, బ్రహ్మాండమని స్టార్ట్ అయిపోయింది. ఓకే సార్, సంతోషం సార్, రైట్, గుడ్ నైట్. ఓకే సార, నమస్తే సార్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.